ఒకయన సై చేసాడు నిత్య పెళ్లి కొడుకు చూశారు కదా నిత్య పెళ్లి కొడుకు అని ఒక సై చేసాడు పరిశీలిస్తున్నాం ఇది కూడా నిత్య పెళ్లి కొడుకు పనికి వస్తుందా లేదా అనే దాని మీద ఇది ఒక టైటిల్ పెళ్లిళ్ళు పెటాకులు ఇది ఒక టైటిల్ పరిశీలనలో ఉంది తాళి ఎగతాళి ఇది కూడా పరిశీలనలో ఉంది ఇంకొకటి మూడు ముళ్ళు ఆరు పెళ్ళిళ్ళు ఇది కూడా పరిశీలన చేస్తున్నాం ఇకపోతే బహుభార్యా ప్రవీణ్యుడు ఇది బాగుందా సరే మీ ఇష్టం మీరు కూడా సెలెక్ట్ చేసి తప్పలేదు ఇకపోతే మ్రో బ్రో లాగా మ్రో మ్రో అంటే మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ మ్రో అది ఇంకా ఆఖరిది అయిన పెళ్ళిళ్ళెన్నో పోయిన చెప్పులెన్నో అనేది ఆఖరి టైటిల్ ఇంకా ఉన్నాయి ఇంకా పరిశీలన చేస్తున్నాం టైటిల్ ఫిక్స్ చేసిన తర్వాత మీ అందరికీ చెప్తాం ఎవరైనా మీరు గాని మీ మిత్రులు గాని ఈ టైటిల్స్ కాక ఇంకేమైనా టైటిల్స్ ఉన్నా కూడా మాకు పంపించవచ్చు కథలో ఏమన్నా మార్పులు కావాలన్నా కూడా మేము వింటాం ఎందుకంటే ప్రజాదరణ పొందాలి కదా మరి బ్రూలాగా ఆఫ్టర్ ఫ్లాప్ అయితే ఇబ్బంది పడతాం మేము అంత పెద్ద పెట్టుబడులు పెట్టేవాళ్ళం కాదు సింపుల్ గా పెడతాం కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి సందేశ చిత్రంగా ప్రజలకు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయాలని పైగా మాకు ఎన్నికలు కూడా వస్తున్నాయి కాస్త తొందరగా తీయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాం దీని మీద ఇలా సలహాలు సంప్రదింపులు ఉండాలంటే ఆలోచించాలని దీన్ని బట్టి కథ యొక్క సారాంశం ఏమిటంటే సినిమాలో ఎవరు పడితే ఆయన గోకితే సినిమాలు సక్సెస్ కావనే విషయాన్ని నిర్మాతలు నటులు తెలుసుకోవాలి ఏదైనా దమ్ముంటే టోటల్ పొలిటికల్ సెట్ అయ్యి సినిమాలు తీసుకోవచ్చు దానిలో ఎవరి పేర్లైనా పెట్టుకోవచ్చు నేను చెప్పాను శ్యాంబాబు ఎందుకు మొగళ్ళ రాంబాబే పెట్టుకోండి ఎవడు కదన్నాడు ప్రజలు నిర్ణయించేది ప్రజలు కదా అది చెప్పాను నా డాన్స్ సింక్ కాలేదంటున్నారు మరి నేనేమన్నా డాన్స్ మాస్టర్నా మా అన్నయ్య ఏమన్నా డాన్సులో ప్రావీణ్యుడా నాకు తెలియదు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలని అనవసరంగా ఎవన పడితే ఆయన కలగటం అనేది సమంజసం కాదని తెలుసుకోవాలని మీ ద్వారా తెలుగు చలనచిత్ర సీమలో ఉన్న నిర్మాతలకి తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి నటులకు తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి దర్శకులకు తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి త్రివిక్రమ లాంటి రాతలు మాటలు రాసే రచయితలకు మీ ద్వారా చెబుతున్నాను ఇలా మళ్లీ మళ్లీ చేస్తే మీరు గుణపాఠాలు నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంటుంది మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోమని చెబుతున్నాను దీన్ని అర్థం చేసుకోవాలని సినిమా రంగంలో ఉన్న ప్రముఖులకు ఒక రాజకీయ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రత్యేకమైన ఫోకస్ నేను పెడతాను రండి కూర్చోబెట్టి ఆయన్ని పోరగా పోరగా ఈరోజు కుదిరింది మనం ఇక్కడ ఉన్నది టు మేక్ ష్యూర్ ఆంధ్రప్రదేశ్కి చాలా స్థిరత్వం ఇవ్వడానికి మేము చేస్తున్న ప్రయత్నం యాజ్ అ పార్టీగా మేమందరం చేస్తుందంటే ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వెళ్ళాలి మనోహర్ సార్ కానీ మేము కానీ చాలా చాలా బలమైన కమిట్మెంట్తో ఉన్నాం నిజంగా మనం కనుక తెనాల నుంచి సార్ కనుక ఉండుంటే మన గొంతు మన గళం కనుక మన అసెంబ్లీలో కనుక ఉండుంటే చాలా వేరుగా ఉండేది అంటే అందరూ నమ్మి ఓట్లేశారు వాళ్ళకి అంటే ఏదో అంటే 10 సంవత్సరాలు ఒక వ్యక్తి తిరిగాడు నేనెందుకు మీకు అనిపించవచ్చు ఎందుకు ఆ టైంలో ఎందుకు ఇతను ఇంత మాట్లాడుతున్నాడు వ్యతిరేకంగా అంటే నేను వీళ్ళు ఆల్రెడీ హైదరాబాద్లో చూశాను వీళ్ళని వీళ్ళ గ్రూప్స్ ఎలా చేస్తాయి అంటే మనం పుట్టుకతో వచ్చిన బుద్ధి పిడకలతో కానీ పోదంటారు సట్లాగా అక్కడ ఇంతకాలం ఇవి చేసిన వాళ్ళు ఇక్కడ సడన్గా ఎలా మారిపోతారు అంటే ప్రైమరీ ఫోకస్ వాళ్ళ ప్రాథమిక దృష్టి అంతా మేము ఎలా డబ్బులు చేసుకోవాలనే థాట్లో ఉన్నారు మేము ఎలా అభివృద్ధి చెందాలనే థాట్లో ఉన్నారు తప్ప మనం మన నియోజకవర్గానికి కానీ మన నేలకు కానీ ఎంప్లాయ్మెంట్కి కానీ లేదంటే పరిశ్రమలు కానీ లేదంటే బేసిక్ పారిశుద్ధ్యం కానీ తక్కువ ట్యాక్సులు మీరు అభివృద్ధి కావాలంటే ట్యాక్సుల మీద పెంచేసుకుంటూ వెళ్ళిపోతే ఎట్లా అర్థశాస్త్రంలో ఎలా ఉంటుంది ట్యాక్సెస్ అనడానికి తుమ్మీద పూల నుంచి మకరందం ఎలా సేకరిస్తే కొద్ది కొద్దిగా ట్యాక్సెస్ అలా పెట్టాలంట
అది ఎలాగ సాధ్యం కాదు కానీ కనీసం చెత్త తీయడానికి కూడా ట్యాక్స్ అనేది అసలు ఎప్పుడు లేదు అది మరి మన మున్సిపాలిటీకి పన్నులు ఎందుకు కడుతున్నాం మనం దీన్ని అడగడానికి అందరికి భయం వచ్చేస్తుంది వాళ్ళు ఏమంటారు ఏమంటారు అది మేము మొండిగా కూర్చున్నాం సవాను నేను అంటే మేము ముందడిగేస్తేనే కదా మీకు కూడా ధైర్యం ఉంటుంది సో మేము చాలా పగటు అంటే మీరు ఒక మనిషిని ఒక నాయకత్వాన్ని మీరు అసెస్ చేయాల్సినప్పుడు గెలిచినప్పుడు చూడకండి ఓడిపోయినప్పుడు అపజయంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా నిలబడి ఉన్నారు అదే ఎవడ కులమాను సో సార్ మీద నాకు ఎందుకు అంత అపారమైన గౌరవం అంటే ఈయనలాంటోడు బలంగా మనకి అసెంబ్లీలో ఈయన గళం వినిపిస్తే ఎందుకంటే ఈయన మామూలు బలమైన నాయకులు కాదు ఆయన అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 294 మంది శాసనసభ్యులు వీళ్ళందరూ ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోవాలనే ఉన్న పరిస్థితుల్లో విపరీత యుద్ధ వాతావరణం ఉండేది ఎందుకంటే అసెంబ్లీలో దాడులు చేసుకుంటూ కేసులు ఏమి ఉండవు ఇంకా ఇంకా లా మేకర్స్ కొట్టుకుంటే లా చేసేవాళ్ళు ఇంకొకటి వాళ్ళని వాళ్ళు శిక్షించేదేవారు ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ అది కానీ అలాంటి చోట అలాంటి యుద్ధ వాతావరణంలో మొత్తం ఈయనే కూర్చోబెట్టి అన్ని పరిస్థితులను ఎదుర్కొని అలాంటి నాయకులకి నిజంగా నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను వారు జనసేనల్ని ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను మీ అందరికీ ఎందుకంటే ఆయన అంటే ఆయన స్థాయి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నాకు చాలా బాగా తెలుసు ఆయన గురించి అందుకని ఆయన మీ ఆయన గురించి ఒక మాట అంటే ఎందుకు పడినవ్వనంటే మీకేం తెలుసు అనేది ఆయన స్థాయి పాలక పక్షాలను ప్రతిపక్షాలను కూర్చోబెట్టి రూల్ బుక్ చెప్పి కూర్చోబెట్టగలిగే వ్యక్తి ఢిల్లీకి వెళ్తే అక్కడ కూర్చోబెట్టి అంతమందిని విభిన్నమైన స్థాయిలో ఉన్న వ్యక్తులను కూర్చొని హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి అలాగే వచ్చి మన చక్రాయపాలెం మన గ్రామానికి వచ్చి కూడా కూర్చొని అందరినీ పద్ధతిగా మాట్లాడి ఒకవేళ నేను ఆయనకు అండగా నిలబడేవాళ్ళు కూడా ఆయన నిలబడకపోతే కొంచెం ఇది కాంగ్రెస్లో ఉండి మళ్ళీ మళ్ళీ జనసేనకు రాగా నిలబడకపోయినా కానీ మళ్ళీ ఆయన సర్ది చెప్పుకోవాలి మీరు ఎట్లా ఆయన రావాలంటే ఇది ఇంత ఈ మూల నుంచి ఆ మూల దాకా మొత్తం సర్వం ఆలోచించగలిగే అర్థం చేసుకోగలిగే వ్యక్తి అంత సమర్థత గల నాయకత్వం సో నేను ఈ ఎన్నికలకి ఏమని పెట్టుకున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మనం గెలిచే తీరాలి తినాలి నేను అదే చెప్పాను సార్ మీరు ఒక మీటింగ్ రెండు మీటింగ్లు పెట్టకండి నేను ప్రతి స్థాయిలో అన్ని స్థాయిల్లో నేను కలుస్తాను మా నాయకులందరినీ నేను కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే మీ ప్రజెన్స్ మీది అసెంబ్లీలో ఉండాలి ఇక్కడ కంపల్సరీగా అదే మీరందరూ దీవెనలు ఇవ్వాలి మరి మీరు మరి బలంగా పనిచేసే కదా మరి మీ తినాలే మా తినాలి మరి వాలంటీర్ వ్యవస్థ కూడా చాలా 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 లోతుగా అధ్యయనం చేస్తే మాట్లాడాం అది వేగ్గా మాట్లాడింది కాదు చాలా చాలా అధ్యయనం చేసి మాట్లాడాం ఎందుకంటే సమాంతర వ్యవస్థలు ఎక్కువైపోయి మొదటిది సమాంతరమైన వ్యవస్థ ఎన్ని సమాంతర వ్యవస్థలు పెడతారు దానివల్ల మనకి ఈ సేవా కేంద్రాలు పోయినాయి ఈ సేవా కేంద్రాలు చేసిన పనే కదా ఒకప్పుడు అంటే ఒక 30 మందిని తీసేసి 20 మందికి ఉద్యోగం ఇచ్చినట్టయింది అది సో మనం కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయాలి కానీ ఉన్న ఉద్యోగాలు తీసి మళ్ళీ వీళ్ళని వీళ్ళకి ఇచ్చామంటే అది ప్రయోజనమే ఉంది వాలంటీర్ వ్యవస్థ మీద కూడా నేనేం మాట్లాడుతున్నా ఒకసారి చాలా సునిశ్చితంగా పరిశీలించండి అందరూ దాన్ని మనం కోర్ట్స్లో కూడా ఛాలెంజ్ చేస్తాం దాని మీద అధ్యయనం చేస్తాం ఇంకా లోతుగా